కల్కటా నుండి నడుచుకుంటూ వస్తున్నాను. నా పేరు జోసెఫ్, మా ఊరు తమిళనాడు రామేశ్వరం. నేను ఇక్కడ కల్కటా నుండి కన్యాకుమారి వరకు మరియు కన్యాకుమారి నుండి గుజరాత్ వరకు ప్రజలలో ప్లాస్టిక్ వినియోగం గురించి అవగాహన తీసుకుంటానికి నేను పాదయాత్ర చేస్తున్నాను. నేను వేరే గవర్నమెంట్ కానీ వేరే సంస్థకు కానీ సొంత యాత్ర. నా చదువు బీటెక్ మెకానికల్ ఇంజనీర్. ప్లాస్టిక్ చాలా ప్రాబ్లం. ప్లాస్టిక్ అక్కడెక్కడ కాదు, ప్లాస్టిక్ చెత్తను చెత్త డబ్బాలో వేయండి. యూస్ అండ్ త్రో ప్లాస్టిక్ ని నిషేధించండి. ప్లాస్టిక్ సంచలే వద్దు, గుడ్డ సంచలే ముట్టు. ప్లాస్టిక్ వలర నష్టాలు తెలుసుకు అందరికీ తెలియజే. మనము మన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్లాస్టిక్ జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ప్లాస్టిక్ కాల్చకూడదు, క్యాన్సర్ ప్రాబ్లం. సో మనము మన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్లాస్టిక్ కాల్చకూడదు, యూస్ అండ్ త్రో ప్లాస్టిక్ వాడకూడదు. రోడ్ పక్కన పడివిసిన ప్లాస్టిక్ కోనలాకి సూర్యుడు కిరణాలకి రియాక్ట్ అయ్యి అప్పుడు అక్కడ గాలి పీల్చుకునే వాళ్ళకి ఆరోగ్యానికి హానికరం అవ్వచ్చు. ప్లాస్టిక్ ఎక్కడ పడితే అక్కడ పడేయరాదు. తెలుగు కొంచెమే తెలుసు. ఇఫ్ యూ షేర్ అ గుడ్ ఐడియా టు ఆర్ పీపుల్ దే విల్ అవర్, వీ కెన్ సేవ్ సమ్ పీపుల్, వీ కెన్ సేవ్ నేచర్. సో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ రిలేటివ్. డోంట్ బీ షై. ఇఫ్ యూ షేర్ అ గుడ్ ఐడియా, సమ్ గుడ్ థింగ్ విల్ హ్యాపన్. షేర్ విత్ ఆర్ పీపుల్, వీ కెన్ అబోలిష్ ప్లాస్టిక్. థ్యాంక్ యూ. ఓకే, మీరు ఎన్ని రోజుల నుంచి స్టార్ట్ చేశారు ఈ యాత్ర? స్టార్టెడ్ ఆన్ అట్ కల్కటా ఆన్ 21st August. టుడే 56th day స్టార్టెడ్ గెట్. ఓ గ్రేట్, థ్యాంక్ యూ. గుడ్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్. ఎం రమణ. ఓకే, ధన్యవాదాలు బ్రదర్, ధన్యవాదాలు.